ప్రతిష్టాత్మకమైన మారిటైమ్ బోర్డు చైర్మన్ తనను నియమించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఎల్లవేళలా రుణపడి ఉంటారని కాయల వెంకటరెడ్డి అన్నారు. మారిటైమ్ బోర్డు చైర్మన్ గా నియమితులైన తొలిసారి నగరానికి విచ్చేసిన కాయల వెంకటరెడ్డికి శీలనగర్ వద్ద అభిమానులు ఆత్మీయులు ఘనంగా స్వాగతం పలికారు. అమరావతి నుంచి రోడ్డు మార్గంలో విశాఖ వచ్చిన కాయల వెంకటరెడ్డిని అభిమానులు శీలనగర్ వద్ద పుష్పగుచ్చం పూలదండలతో ముంచెత్తారు. అనంతరం సీతమ్మ దారిలోని ఆయన నివాసం వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కాయల మాట్లాడుతూ రాష్ట ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉత్తరాంధ్ర సారథి విజయసాయిరెడ్డిలా ప్రోత్సాహం అభిమానులు ఆత్మీయుల చేయుతను తానెప్పుడూ మరవలేని అన్నారు. ఈ కార్యక్రమంలో కాయల వెంకటరెడ్డి మిత్రమండలి ప్రతినిధులు కె సురారెడ్డి, మహేశ్వర్ రెడ్డి, రామకృష్ణారెడ్డి, బాలరెడ్డి, సత్యనారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి గారితో క్యాజువల్ గా మాట్లాడుతూ అన్న విశాఖపట్నాన్ని ముంబై చేయాలి, ముంబైకి ధీటుగా విశాఖపట్నం ఎదగాలి అంటే ఆయన నోటమిట వచ్చిన మాట వెంకటరెడ్డి అన్న ముంబై చేయడం ఏంటి, న్యూయార్క్ చేద్దాం మనం పట్టుకెళ్దాన్ని అని చెప్పారు. అంటే ఎంత విజన్లో ఉన్నారో మనం దీన్ని బట్టి మనం ఆలోచించుకోవాల్సి